సో బాలకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ సార్ మ్యాజిక్ షో ఎలా జరగబోతోంది అసలు ఎలా స్టార్ట్ అయింది మాకు తెలుసుకోవాలని ఉంది సార్ ముందుగా హలో అరవింద్ ఓటీటీ మాధ్యమం సిఇ రాజీవ్ అజిత్ ఠాకూర్ గారికి అలాగే మిగతా ఈ ఆహా టీవీ టీమ్కి అలాగే నా అభిమానులకు అలాగే నన్ను వెళ్ళవేళలా మీరు మీ యొక్క అభిమానాన్ని మీ యొక్క వాత్సల్యాన్ని మీ యొక్క ఆశీర్వాదాన్ని అందిస్తున్న తెలుగు ప్రేక్షకు దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక కళా తెలియజేసుకుంటున్నాను తెలియజేసుకుంటాను ఎన్నాళ్ళుగా మరి నేను ఎన్నోళ్ళుగా ఇప్పుడు చూశారు ఎన్నో ఏళ్ళుగా ఎన్నో అంటే అటు సాంఘికం ఇటు పౌరాణికం జానపదం అలాగే మరియు సోషో ఫ్యాంటసీ అయితేనేమి లేకపోతే యాక్షన్ సినిమాలు అలాగే కుటుంబ కథా చిత్రాలు ఇలా అనేక చిత్రాల్లో మరి అనేకమైన పాత్రలను పోషించి మీకు వినోదాన్ని అందించాలని ప్రయత్నిస్తున్నాను అలాగే ప్రజలంతా అభిమానులంతా కూడా మీరంతా అంతులేని ప్రేమాభిమానాలతో వాటిని నేను చేసే ప్రతి ప్రయత్నానికి దానికి మీ ఆశీసులు మీ అభిమానం మీ ఆదరణ అందిస్తూ వాటిలన్నింటినీ విజయం చేస్తూ వచ్చారు ఇంకా ఎంతో ఎంతో చేయాలన్న ప్రేరణ ఎంతో కలగడానికి కారణం ఎందుకంటే ఇటువంటి విజయాలు వెనక వెన్ను తట్టి ఇంకా ఇలాంటివి ఎన్నో చిత్రాలు మాకు అందించండి అని ప్రోత్సహిస్తున్న మా ప్రేక్షక దేవుళ్ళు మన తెలుగు జాతికే అంటే ఒక కొత్తదనం ఏదైనా సరే ఒక కొత్తదనాన్ని ఎప్పుడు మన తెలుగు జాతికే అది ఆ ఘనత దక్కుతుంది ఇవాళ మనం చూస్తున్నాం ఆహా ఈ ఓటీటీ మాధ్యమం ఆహా ఓటీటీ మాధ్యమం మరి ఇవాళ అల్లు అర్వింద్ గారు ఆయన మానసిక పుత్రిక మరి ఆయన దీన్ని ప్రారంభించడం అంటే మరి ఎన్నో ఇట్లాంటి ఓటీటీ మాధ్యమాలు ఆరు చేరిన దిట్టలు ఎంతమంది ఉన్నారు నెట్ఫ్లిక్స్ కానివ్వండి లేకపోతే అమెజాను ప్రైమ్ వీడియో కానివ్వండి ఇటువంటి ఎన్నెన్నో ఉన్నాయి అటువంటి మధ్య నిలబడగల నిలబడగలుగుతాం అని మరొకసారి మన వారి సత్తా చాటిన గనుడు మన పుట్టివాళ్ళు పుట్టడు బుద్ధులని మన అల్లు అరిగింది గారు అంటే ఆయన ఎందుకంటే నేను అంత చదువుతో మాట్లాడతాను అల్లు అరవింద్ గారికి మా రా కుటుంబానికి ఎంతో సన్నిహితమైన అనుబంధం ఉంది అంటే అల్లు రామలింగయ్య గారు ద గ్రేట్ లెజెండ్ అల్లు రామలింగయ్య గారు అబ్బాయి గారు మా ఇంట్లో అప్పుడు నేను చిన్నప్పుడు అప్పుడప్పుడు సెలవులకి ఇక్కడ చదువు హైదరాబాద్లో పెరిగాను నేను అటు మెడ్రాస్ వెళ్ళినప్పుడు మా ఇంట్లో మా వంట గదిలోకి నేరుగా వెళ్ళి మా అమ్మగారి చేతితో టీ పెట్టించుకుని అక్కడ అమ్మగారితో మాట్లాడుతూ కబుర్లు చెప్పుకుంటూ ఏమమ్మా ఏమైనా ఉన్నాయా మొయ్యనికే బండోడికి అని అనేవారు బండోడికి అంటే నాన్నగారికి అది కూడా అంటారు అలాగే అంటే అంటే లేదు లేదన్న కానీ ఆయన పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నా లేదమ్మా నువ్వు ఒక అగ్నిపర్వతాలు లాంటి దాన్ని మేము ఉంటే దాచుకుంటావు నీళ్ళు నీళ్ళు చెప్పమ్మ మీద ఉంటే నేను వెళ్ళి చెప్తాను ఆయనకి కానీ అంత చనువు ఇండస్ట్రీలో ఆయనకు ఒక్కరికే ఉండేది ఇంకెవ్వరికి అంత చదువు లేదు ఇండస్ట్రీలో మరి అటువంటి రామలింగ గారి అబ్బాయి అలాగే ద టీమ్ నేను గత నాలుగు రోజులు ఐదు రోజులుగా పనిచేస్తున్నాను టీంతో టీంలో ఒకరిని అయిపోయాను నేను ఒక ఆర్టిస్ట్ కాకంటే కూడా అక్కడ నేను కనిపించబోయే ఏ పాత్రలు అయితే నేను కనిపించబోతున్నానో ఆ పాత్రలో కంటే కూడా ఎప్పుడు ఎందుకంటే ఇదంతా ఒక సమిష్టి కృషి ఏదైనా సరే అటువంటి ఏ పనే మనం తలపెట్టిన అది ఒక సమిష్టి కృషి ఒకటి వల్ల కాదు అటువంటిది ఆ టీమ్ ఫర్ ఎగ్జాంపుల్ మన సిగ గారు ఉన్నారు అలాగే మన పేరు పేరున్న సీదేవి గారు ఉన్నారు లేకపోతే మన రాజశేఖర్ గారు ఉన్నారు భరణి గారు ఉన్నారు మన మత్స్యరవి గారు ఉన్నారు రైటరు అలా ఒక్కొక్కడు దివ్య గారు ఉన్నారు అందరూ ఎవరు మా డైరెక్టర్ గారు ఉన్నారు ఇప్పుడు ఇది షూట్ చేశారు వరమగ గారు చూశారు ఎంతో అద్భుతంగా దాన్ని ప్రజెంట్ చేయడం జరిగింది ఏదైనా ఒక ప్రజెంటేషను సో ఆ ప్రజెంటేషన్ అన్నది అది యాంత్రికం కావచ్చు లేకపోతే ఒక మనిషి కావచ్చు ఆ మనిషి యొక్క ప్రజెంటేషనే ఈ ఆహాలో రాబోతున్న అన్స్టాపబుల్ అన్న ప్రోగ్రామ్ అంటే యాక్టింగ్ అంటే కేవలం అనుకున్నట్టు నవ్వడము లేకపోతే కేకలు వేయడము లేకపోతే ఒకరిని నవించడానికి ఒక నవ్వు విసరడము కాదు యాక్టింగ్ అంటే ఒక పాత్రలోకి వెళ్ళడం ఒక ఆ పాత్ర యొక్క ఆత్మలోకి ప్రవేశించడం దాని అనుభవాలు మనకు తెలియవు ఆ పాత్ర యొక్క అనుభవాలు మనకు తెలియవు సో అటువంటి ఎంతో మానసిక ఒత్తిడికి గురయ్యి నాకు కూడా ఇవాళ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాను ఎందుకు చేస్తున్నాను చెప్పాను నేను మీకు దాంతో పాటు ఇది కూడా ఒక కారణం ఎంతో మానసిక బుద్ధుడికి గురవుతాం మనం మనం ఎక్కడ సినిమా పూర్తి చేశాను ఏ సినిమా అయినా సరే జయపజయాలు దైవాధీనాలు ఏ పాత్ర అయినా సరే అందులోకి మూలాల్లోకి వెళ్ళడం అందులో మూలా నక్షత్రం కాబట్టి ప్రతిది ఏదైనా సరే దాన్ని అంతు తెలుస్తాను దాని మూలాల్లోకి వెళ్తాను నేను సో అలా ఇవాళ మనం ఎప్పుడు కొత్తదనానికి పట్టం కట్టే తెలుగు వారంతా కూడా గర్వించదగ్గ విషయం ఈ మన ఆహా టీవీ ఈ యొక్క ఓటీటీ మాధ్యమం ఈనాడు ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క కర్టెన్ రేజర్కి మనమంతా ఇక్కడ అందరు అభిమానులు అయితేనేమి అరవింద్ గారి అభిమానులు అయితేనేమి లేకపోతే ఆహా అభిమానులు అయితేనేమి అందరం ఇండస్ట్రీలో కొందరు పెద్దలు అందరూ కూడా వచ్చి ఉన్నారు వాళ్ళందరూ కూడా ఉన్నారంటే ఏదో జరుగుతుంది సో దానికి మనంతా కూడా ఎంతో కొంత మనవంతు చేయుతని సహాయక సహాయ సహకారాలను అందించాలి అని ఒక మనం ప్రోత్సహించడానికి కానీ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన పత్రిక ఉన్నారు అందరికీ ప్రతి ఒక్కరు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి వాళ్ళ నా పాత్ర ఇందులో ఒక యాంకర్ పాత్ర అంటే ఎందరో వస్తారు నటీనటును ఇండస్ట్రీ అయినప్పుడు రైవలరీ ఉంటుంది ఎస్ అంటే స్పర్ధే వర్ధతే విద్య అంటాం అంటే పోటీ లేని ఏ రంగంలోని ఫలితాలు అంత ఆశాజనకంగా ఉండవు మరి అది సినిమాల వరకు లేకపోతే రాజకీయాల వరకే కానీ బయటకు వచ్చేసరికి మనుషులుగా మనం మనం ఒక ఆ యొక్క దాంట్లో నుంచి ఆ కూ కోపస్థ మండూకం అంటాం అంటే ఒక బావిలో కప్ప అలాగా ఉండకుండా బావిలో నుంచి బయటపడినప్పుడు అసలు మనిషి ఆవిష్కరించబడతాడు అసలు మనిషి అసలు మనిషిని ఆవిష్కరించే యొక్క ప్రోగ్రామే ఈ యొక్క అన్స్టాపబుల్ అంటే ప్రతివాడికి జీవితంలో ఒక ప్రయాణం ఉంటుంది ఏవేవో అతను ఆలోచనలు ఏవో పెట్టుకుని అతను జీవి జీవిన జీవిత పైన మొదలు పెడతాడు ఆ జీవిత పైనలో ఏదో ఒక ఉలి ఒక విగ్రహాన్ని చెక్కడానికి ఎలాగైతే ఒక ఉలి ఆ విగ్రహం ఆ రాతి మరి ఎన్ని దెబ్బలు ఒక దెబ్బలతో అది ఒక అందమైన రూపాన్ని తీసుకుంటుందో మరి జీవితం కూడా అటువంటిది ఎన్నో దెబ్బలు తిని వాటిని ఎదుర్కొని ఒక లక్ష్యాన్ని ఉంచుకుని దృష్టిలో ఉంచుకుని దా ఆ గమ్యాన్ని ఆ లక్ష్యాన్ని చేరడమే ఈ అన్స్టాపబుల్ కార్యక్రమం గమ్య అది నాకు నచ్చింది అందుకే నేను అన్స్టాపబుల్ సరే ఎందుకు పెట్టాం పేరు ఏంటి అన్నది చెప్పాను నేను దానికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయి అయినా అందరు నటీనటులు రావడం వాళ్ళతో నేను మాట్లాడడం వాళ్ళ భావోద్వేగాలు లేకపోతే వాళ్ళ చెప్పుకోదలుచుకునేవి వాళ్ళని కంఫర్ట్ జోన్లో పెట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎటువంటి కష్టం కలగకుండా వాళ్ళని నెట్టకుండా తెలివిగా మాటలతో నెట్టిస్తూ వాళ్ళని నటిస్తూ కొంత సో వాళ్ళు వాడు కూడా కంఫర్ట్ సో ఫీల్ అవుతారు ఎందుకంటే మరి ఆయనకి ఇండస్ట్రీలో ఎన్నో ఎంతో మంచి పేరుందానికి ఆయన ఎన్ని అటు ఒక నిర్మాతగా కానివ్వండి లేకపోతే ఒక సక్సెస్ఫుల్ కొడుకు తండ్రిగా అయితేనేమి ఇలా అలా ఒక సరే కుటుంబంకి కుటుంబం గురించి చెప్పాను నేను సో ఇలా మరి ఇది ఆయన చేతుల్లో పడింది కాబట్టి తప్పకుండా ఇది ఒక మంచి రూపం తీ తీసుకుంటుందని కళాకణిగా ఈ వేదిక మీద చెప్పగలుగుతున్నాను నాకు ఒక రకంగా నా గురించి అందరూ తెలుసు ఎందుకంటే నేను ఒక తెరిచిన పుస్తకం లాంటి వాడిని నా అభిమానులకు అయితే నేను నాకంటే కు తెలుసు నా సినిమాలు నా రికార్డులు ఎక్కడెక్కడ ఏ సెంటర్లో ఎన్ని రోజులు అన్ని నా సినిమాలు ఏ సినిమా ఎంతెంత కలెక్ట్ చేసినాయో అవన్నీ నా అభిమానులకు తెలుసు నాకంటే బాగా ఇప్పుడు సో అలాగే ప్రతి ఒక్కరి యొక్క పుస్తకాన్ని జీవిత పుస్తకాన్ని ఆవిష్కరించాలి వాళ్ళకు కూడా ఇప్పుడు బాధలుంటాయి కష్టాలు ఉంటాయి ఎన్నో ఉంటాయి సంతోషాలు ఉంటాయి అన్నీ కూడా బాధల్లో ఉన్నప్పుడు బయట కక్కుకున్నప్పుడే మనిషికి ఒక ఒక ఏమంటో ఆచ్ఛేదన లభిస్తేనే అదొక మన ఒక బరువు తగ్గినట్టు తగ్గినంత సాయం చేసిన వాళ్ళం అవుతాం అటువంటి ఎప్పుడు ప్రజాసేవలో కూడా ఇదొక సేవే అన్స్టాపబుల్ అన్నది నేనటు క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా అయితేనేమి లేకపోతే హిందూపూర్ ఎమ్మెల్యేగా అయితేనేమి లేకపోతే కళామతి తల్లి ఆశీస్సులతో నేను సినీ పరిశ్రమకు అందిస్తున్న సేవలైతే మీ నటుడిగా అలాగే ఈ రకంగా కూడా వాళ్ళనే వాళ్ళకి ఆచ్ఛేదన ఇవ్వడం కూడా ఒక కళాసేవ అవుతుంది సో నాకు ఈ అవకాశం కలిగినందుకు ఆ భగవంతుడి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి మా అల్లు అరవింద్ గారికి అండ్ అందరికీ అజిత్ ఠాకూర్ గారికి का ये हाथ मुझे दे दे <laughs> आते आएमो <आये ले> <laughs> वो काट दिए तो वैक्सीन कहां से लेंगे <laughs> नहीं आप बताना पड़ेगा भी <laughs> नहीं पीछे <बीचे> मुड़ <पुण> गए <laughs> <laughs> लगन ये चला संतोषन नंतो अहलादगरम न तो वातावरण अंदर నాకంటే వయసులో పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు నాకు పదహారు ఏళ్ళే అని చెప్పాను ఇక్కడ పద్దెనిమిది ఏళ్ళు వయసు అడగకూడదు ఆడవాళ్ళని సంబంధం అడగకూడదు మోగాని సో అలా సో చాలా థ్యాంక్స్ బాగుంది మంచి ఆహ్లాదకరమైన వాతావరణాలు మొదలుపెట్టాం ఆల్ ద బెస్ట్ ప్రోగ్రామ్ అన్స్టాపబుల్ ఇప్పుడే చెప్పాను కలుద్దాం కలుద్దాంలో అన్స్టాపబుల్ Thank you. Thank you.